మే 13వ తేదీ జరగబోయే ఎన్నికలకి ప్రచార భాగంగా ఈరోజు మీ ఊరికి రావటం జరిగింది. అందరు ముందుకు వస్తే కనిపిస్తారు. జగనన్న ప్రభుత్వంలో సుఖంగా ఉన్నారా లేదా? అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తున్నాయా లేదా? మీ పిల్లలకి చక్కటి చదువు అందిస్తున్నామా లేదా? కరెక్ట్ గా వైద్యం అంతా వస్తుందా? మెడికల్ టెస్టులు చేయటము, ఊర్లలో డాక్టర్లు వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎప్పుడు లేదు. జగనన్న వచ్చాకే ప్రతి పేద కుటుంబం సంతోషంగా ఉంది. ప్రతి పేద కుటుంబానికి అమ్మఒడి, ఆసరా, చేయూత, పిల్లలకి విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని మీ ఇంటికే వస్తున్నాయి. బియ్యం మీ ఇంటికే వస్తున్నాయి, పెన్షన్ మీ ఇంటికే వస్తుంది, మినిస్టర్ మీ ఇంటికే వస్తున్నారు, వాలంటీర్లు మీ ఇంటికే వస్తున్నారు. ఇది జగనన్న ప్రభుత్వం. ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చి వారి సమస్యలు ఏంటో తెలుసుకొని అవి అక్కడే పరిష్కరించే విధంగా ఈరోజు అన్న సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో ఇలా లేదు. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో, తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో ఆసరా లేదు, చేయత లేదు, అమ్మఒడి లేదు, పెన్షన్ కూడా 1000 రూపాయలు, అది కూడా ఆఫీసుకు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాలి. కాబట్టి మీకు మంచి చేసిన జగనన్నకి మీరంతా కూడా గట్టిగా సపోర్ట్ చేసి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి. ఒక్కొక్క మనిషికి 2 ఓట్లు ఉంటాయి, 1 ఎమ్మెల్యేకి, 1 ఎంపీకి. 2 ఏ గుర్తుకి? ఫ్యాన్ గుర్తుకు వేస్తే అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు. మనం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే ఏం చేస్తాం? ఫ్యాన్ స్విచ్ మీద వేలేసి నొక్కుతాం. ఎందుకు? చల్లటి గాలితో సుఖంగా ఉంటుందని. అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళగానే 3వ నంబర్లో ఆర్కే రోజా అని నా ఫోటో, ఓ పక్క ఫ్యాన్ ఉంటుంది. ఆ 3వ నంబర్ని క్వీ నొక్కారనుకోండి, నేను 3వసారి ముచ్చటగా గెలుస్తాను. మీ అందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి మరింతగా చేసుకుంటూ, మీకు సర్వీస్ చేసుకుంటూ మీతో పాటే ఉంటాను. మీ ఆడబిడ్డనైన నన్ను, మీ అన్నదమ్ముడైన జగనని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు వేపేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. జై జగన్! జయ జగన్! జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం. ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీ దొంగలు వస్తారు, స్టిక్కర్లు అతికిస్తారు, కానీ 5 ఏళ్ళు మీకు కనిపించరు. కాబట్టి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం జరిగింది? ఈ 5 ఏళ్లలో జగనన్న పరిపాలన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకున్నాడు. మిమ్మల్ని అంతా కూడా సొంత కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఏమేమి మంచి